विश्वज्ञ यूट्यूब प्रेक्षक स्वागत नमो विश्वकर्मणे ओं ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः ओं नमः शिवाय जय गुरुदत्त मन वीडियो मोलताड़ विशिष्टता गुरिंची तेलुसुकुंदाम मोलताड़ अनगाने చాలా చిన్న విషయం గాను అంత ప్రాధాన్యం లేని విషయం గాను మనకి కనిపించవచ్చు కానీ సాధారణంగా కనిపించే మల్తాడుకి పురాణాల్లో విశిష్టమైన స్థానం ఉన్నది రాముడు కృష్ణుడు శివుడు చంద్రుడు సూర్యుడు పార్వతి లక్ష్మీదేవి సరస్వతి మొదలైనటువంటి దేవదేవుర్లందరూ కూడా ఈ మల్తాడను ధరించి ఉన్నారని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి साक्षात् श्रीरामचंद्रुडु दर्बलतो चेसिन मलताडुनु श्रीकृष्ण भगवानुडु बंगारंतो चेसिनटुवंटि मलताडुनु धरिस्ते रुद्रुडु गजचर्मंतो चेसिनटुवंटि मलताडुनु धरिंचडं विशेषं गजमु अनेटुवंटिदि संपदकु ऐश्वर्यानिकि प्रतीक सूर्य भगवानुडु बंधुत्वेर्लतो चेसिनटुवंटि मलताडुनु धरिंचडं वल्ल आयनकि एर्रनि तेजस्सु लभिंचिंदनि मनकि भविष्य पुराणंलो चेप्पबडिंदि చంద్రుడు ఓషధులు కలిగినటువంటి మొలతాడును ధరించాడు ఓషధులు ఆరోగ్యానికి చిహ్నము దేహం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది అందువలనే చంద్రుని మనకారకుడుగా వేదాలు వర్ణించాయి లక్ష్మీదేవి ముత్యాల మొలతాడును ధరించింది ముత్యాలకు అధిపతి చంద్రుడు చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు ముత్యం సముద్రంలో లభిస్తుంది సముద్రుడు లక్ష్మీదేవికి తండ్రి అనగా ముచ్చాల మలతాడను లక్ష్మీదేవికి పుట్టింటి వారు ఇచ్చిన కానుక సరస్వతీదేవి తామర తోడుతో చేసినటువంటి మలతాడును ధరించినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి బుద్ధ భగవానుడు వైడూర్యంతో చేసినటువంటి మలతాడును ధరించాడు వైడూర్యం అనగా వైరాగ్యమునకు చిహ్నము ఏది ఏమైనప్పటికీ మలతాడ విషయంలో శ్రీకృష్ణ భగవానుడిదే పైచేయి బంగారు మలతాడును ధరించాడు అందుకే చేతవెన్న ముద్ద చెంగల్ల పూదండ బంగారు మలతాడు అనే పద్యం కూడా మనం చూస్తూ ఉంటాం మను ధర్మంలో మలతాడు యొక్క విశేషాలు ఎన్నో చెప్పబడ్డాయి అటు ఆరోగ్యపరంగాను వైద్యపరంగా చూసినప్పుడు మలతాడు అనేటువంటిది నాభి స్థానానికి ఉంటుంది కాబట్టి అబ్డోమినల్ హెర్నియా అనేటువంటి లక్షణము రాకుండా ఈ మలతాడు అనేటువంటిది కాపాడుతుంది శిశువుకు మలతాడే రక్ష శిశువుకు 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బాలారిష్టాలు ఉంటాయి మొదటి 4 సంవత్సరాల లోపు అరిష్టాలు కలిగితే అది తల్లి చేసినటువంటి పాపకర్మ వల్ల సంభవించేది 4 నుంచి 8 సంవత్సరాల మధ్యలో బాలారిష్టాలు కలిగితే అది తండ్రి పాపకర్మగాను ఆ తర్వాత 8 నుంచి 12 సంవత్సరాల వరకు కలిగేటువంటి అరిష్టాలను శిశువు యొక్క పాపకర్మగాను శాస్త్రాలు చెబుతున్నాయి ఆడపిల్లల విషయంలో రజస్వల అయ్యే వరకు మలతాడు అనేటువంటిది ధరించడము ఉత్తమమైన మార్గము ఆడపిల్లలకు లంగా ఓణి కడుతూ ఉంటారు ఆ లంగాకు ఉండేటువంటి ఆ పట్టి అనేటువంటిది మొలతాడుగా పనిచేస్తుంది వెండి మొలతాడు ధరించడం అనేటువంటిది చాలా మంచిది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు వెండి అనే దానికి చంద్రుడు అధిపతి అయితే చంద్రుడు దేహంలోని జలమునకు మూత్రకోశంలోని మూత్రమునకు శరీరంలోని రక్తానికి మెదడులోని సెంట్రో స్పైనల్ ఫ్లూయిడ్స్కు జీర్ణ రసాలకు అధిపతి అందువలన చంద్రుడికి ప్రీతికరమైన వెండితో చేసిన మలతాడు ధరించడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు నలుపు రంగు మలతాడు గురించి మనం చూసినప్పుడు నలుపు రంగు అనేటువంటిది శని భగవానుడికి ప్రీతికరమైనది శని భగవానుడు మన శరీరంలో ఉన్నటువంటి వాయు తత్వ గుణమైన ఊపిరితిత్తులకు అధిపతి ఈ ఊపిరితిత్తులు శని యొక్క ఆధీనంలో ఉంటాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అల్సర్లు రక్తహీనత నరాల బలహీనత పురుషులలో వచ్చేటువంటి అంగస్తంభన సమస్యలు మొదలైనటువంటి కలవారు నలుపు రంగు మలతాడు ధరించినట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు మరి ఈ సంబంధిత సమస్యలు ఉన్నవారు శనివారం రోజున ఉదయం 6 గంటలు 7 గంటల మధ్యలో నలుపు రంగు లేదా నీలం రంగు మల్తాడును ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠిస్తూ ధరించడం చేయాలి ఓం హ్రీం శ్రీం గ్రహ చక్రవర్తినే స్వాహా
అని ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉదయం 6-7 గంటల మధ్యలో శనివారం నాడు నీలం రంగు లేదా నలుపు రంగు మలతాడు ధరించడం ద్వారా పైన మనం చెప్పుకున్న సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా 8 శనివారాలు 8 సార్లు జపిస్తూ చేయడం మంచిది. కుజునికి ప్రీతికరమైన ఎరుపు రంగు మలతాడును మంగళవారం నాడు ధరించడం మంచిది. మంగళవారం కుజహోరలో ఉదయం 6-7 గంటల మధ్యలో ఓం శ్రీం హ్రీం భౌమాత స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ ఎరుపు రంగు మలతాడును ధరించాలి. 7 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ 7 వారాలు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కండర సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు ఉన్నటువంటి వారు ఈ 7 వారాలు ఈ మంత్రాన్ని జపిస్తూ కండర సంబంధ సమస్యలు, రక్తపోటు ఉన్నవారు ఈ మంత్రాన్ని పఠిస్తూ మంగళవారం నాడు కుజహారలో ఎరుపు రంగు మలతాడును ధరించాలి అని శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా మానసిక సమస్యలు, రక్తపోటు సమస్యలు, బీపీ మొదలైనటువంటి ఉన్నవారు సోమవారం నాడు చంద్రహోరలో ఉదయం 6-7 గంటల మధ్యలో ఓం శ్రీం హ్రీం చం చంద్రాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ 10 వారాలు ఈ మంత్రాన్ని జపించాలి. ఇక కాలేయ ప్లీహ జ్ఞాపక శక్తి లేనివారు బుధునికి ప్రీతికరమైనటువంటి చిలకాకుపచ్చ రంగు మలతాడును ధరించాలి. బుధవారం నాడు ఉదయం 6-7 గంటల మధ్యలో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ 5 సార్లు జపించి 5 బుధవారాలు చేయాలి. ఓం హ్రోం హ్రీం జలగ్రహణాదాయ నమః అనే ఈ మంత్రాన్ని పఠించాలి. మతిస్థిమితం లేనివారు, ఉన్మాద స్వభావం కలవారు తెలుపు రంగు మలతాడును పుట్టమన్నుతో కలిపి మంగళవారం మధ్యాహ్నం కుజహోర సమయంలో ఓం హ్రీం క్రూర రూపేణ స్వాహ అనే ఈ మంత్రాన్ని 7 మంగళవారాలు 7 సార్లు చెప్పున జపించాలి. తోలకాయం, అతి కోపం కలిగినటువంటి వారు రాహువుకు ప్రీతికరమైన మట్టి రంగు అనగా చాక్లెట్ రంగు మలతాడును ధరించాలి. ఈ మట్టి రంగు లేదా గోధుమ రంగు మలతాడును మంగళవారం మధ్యాహ్నం సమయంలో 3-4:30 మధ్యలో ఓం హ్రీం హూంటం టంకధారణే స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ 4 మంగళవారాలు 4 సార్లు చదవాలి. ఇక గర్భధారణ, గర్భ సమస్యలు, లైంగిక సమస్యలు ఉన్నవారు శుక్రవారం నాడు శుక్రునికి ప్రీతికరమైన ముత్యముతో కూడిన మలతాడును ధరించాలి. శుక్రవారం ఉదయం 6-7 గంటల మధ్యలో ఓం నిం జృంగం శుక్రేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ 6 శుక్రవారాలు జపిస్తే మంచిది. చెడు ఆలోచనలు, గుండెదడ, శిరు సంబంధ, నేత్ర సంబంధ, సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రవికి సంబంధించిన ముదురు ఎరుపు రంగు కలిగినటువంటి మలతాడును ధరించాలి. శనిహోర ఉన్న సమయంలో ఉదయం 6-7 గంటల మధ్య ఓం హ్రీం శ్రీం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 6 సార్లు 6 ఆదివారాలు జపించాలి. మరి ఈ విధంగా మలతాడు ధరించడం ద్వారా మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అని మనకి శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అందువలన మలతాడు అనేటువంటిది ఆడ మగ భేదం లేకుండా అందరూ ధరించదగినది. అందువలన మలతాడు లేకుండా ఏ వ్యక్తి ఉండరాదు అని మనకి శాస్త్రం చెబుతుంది. మలతాడులో ఇన్ని విశిష్టతలు, ఇంత పరమార్థం ఉందో అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇటువంటి మరిన్ని ఉపయుక్తకరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.